ఓ మాట చదివాక ఏమని చదివాము, 33వ దాని గీతంలో ఓ చక్కని మాట చదివాము. ప్రభువులకు ప్రియమైన వారి ద్వారా ఏమని చదివాము అని అంటే, అది మనం అక్కడ దేవుడు సారీ 36వ దాని గీతన 8వ వచనం, 36వ దాని గీతన నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుదురు. చూసారా మందిరంలో ఏమన్నారా, సమృద్ధి. అమ్మా బాబు ఈ 40 దినాల ఉపవాసాలు దేవాలయంలో జరుగుతుంది కనుక మందిరంలో ఏం పెట్టాడు దేవుడు, సమృద్ధి. నీకేమో అసమృద్ధిగా అసంపూర్తిగా ఉన్నాయి, నీ దగ్గర కొరతలు పొదుగులుగా ఉన్నాయి. ఈ కొరతలు పొదుగులు తొలగించి మనకు సమృద్ధికరమైన తీరు ఇచ్చి మేలుతో తృప్తిపరచడానికి ప్రభువు ఏర్పాటు చేశారు కనుక వీటిని సద్వినియోగం చేసుకుని ఏరియాలని మోసేవలే గొప్ప దైవికమైన స్థితితో ప్రభు రాక సిద్ధపడగలిగే భాగ్యం మనందరికీ ప్రభు దయచేయను గాక. ఆమేన్.